యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు లైవ్ కోసం కమ్ ఆన్ 10:30 కల్ల మీరు లైవ్ లోకి వచ్చేయండి అని చెప్తే మీరంతా 10:30 లైవ్ లోకి ఎలా వచ్చారో ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రజలు అలవాటు పడిపోతారంట ఇప్పుడు లాక్ డౌన్ లో మనం ఎలా అలవాటు పడిపోయాం లైవ్ లో దీని చూడటం అప్పుడు టెలివిజన్స్ లో లైవ్ చూడడానికి జనం అలవాటు పడిపోతా ఉంటారు లైవ్ ఎప్పటికప్పుడు అన్ని లైవ్ లో ఇస్తా ఉంటారు ఇదిగో ఈ రోజున 6 గంటలకి ఇదిగో అగ్ని విరజింపుకుంటూ ఒక అగ్ని గౌరవం వచ్చేస్తుంది భూమి మీదకి మరి ఎక్కడ పడిద్దో తెలియదు మీరు లైవ్ ఆన్ చేస్తున్నాం చూడండి అంటే ఇప్పుడు అది కిందకి రావడం చూస్తా ఉంటారు అమ్మో విరజింపేసుకుంటది ఎక్కడ పడిద్దో తెలియదు ఇదిగో ఐస్ బ్లాక్స్ వచ్చి పడిపోతున్నాయి దాన్ని చూడండి పలానా టైంలో ఇలా జరిగింది ఆల్రెడీ మీకు కొన్ని మీ సెల్ ఫోన్స్ కి ఎస్ఎంఎస్ లు వస్తున్నట్టు ఉన్నాయి వాతావరణం కొంచెం తేడాగా ఉంది కొంచెం మీకు ఉరుములతో కూడిన వర్షాలు పిడుగులు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఏరియాలో వస్తాయి మీకు వస్తాయి కదా అంటే రాబోతున్న దాని గురించి ముందుగానే అవేర్నెస్ అన్నమాట రేపొద్దున జనాలు అలవాటైపోతారు 7 సంవత్సరాల్లో ఏం అలవాటైపోతారు అంటే జరగబోతున్న దాన్ని ముందే చెప్తారు లైవ్ చూపిస్తూ ఉంటారు అది లైవ్ చూడటానికి అలవాటు పడిపోతారు ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిపోయి యేసయ్య రెండవ రాకడ వచ్చే టయానికి లైవ్ టెలికాస్ట్ పలానా రోజున ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకి ఆకాశం నుండి ఒక అగ్ని గోళం వస్తుంది అది మొత్తం ప్రపంచమే బద్దలైపోద్ది అది ఇని వచ్చిందంటే అది వస్తుంది అది ఏమైందో తెలియదు ఇదిగో ప్రపంచ ప్రజలారా చూడండి అంటే భయభ్రాంతులై వెంట్రుకల తల మీద ఉన్న వెంట్రుకలు లేచి నిలబడతాయి స్టడీగా టెలివిజన్ ముందు నుంచి అందరు కూర్చొని ఉంటారు భయంగా భయంగా కూర్చొని ఉంటారు అది కూర్చొని వెంట్రుకలు స్టడీగా లేచి నిలబడతాయి అడిగినా ఇక దానికి ఏ క్రీమ్ పెట్టినా ఆగదిక లేచి నిలబడిపోతాయి ఇక ఆ టైంలో అందరు సీరియస్ గా చూస్తూ ఉంటారు నిజంగా అగ్ని విరజిమ్ముకుంటూ వచ్చేస్తుంది ఏమైందో తెలియదు గుండెలు బాదుకుంటూ భయభ్రాంతులై ఏం తినరు ఏం తాగరిక ఇక టెన్షన్ టెన్షన్ గా చూస్తూ ఉంటారు ఆ చూస్తున్న టైంలో అలా దిగొస్తుంది అమ్మో జనం భయభ్రాంతులు అయిపోతుంటారు ఆ భయభ్రాంతులు అయిపోతుంటే అలా వస్తుంది అగ్ని విరజిమ్ముకుంటూ ఆ గోళం చూస్తూ ఉండగా సరిగ్గా మధ్యాకాశానికి వచ్చే అప్పటికీ ఆ అగ్ని కోలంలో ఇప్పుడు నేను ప్రకటించే యేసయ్య కనిపిస్తాడు ప్రయేసయ్య కనబడుతూ ఉంటే యేసయ్యను చూడగానే అప్ప వాళ్ళ ఆనందానికి అవతల మా యేసయ్య ఆనంద పడిపోతూ ఉంటారు ఆ తర్వాత 7 సంవత్సరాల ముందు సంఘం ఎక్కబడిపోయింది పాస్టర్ మోసెస్ దీని గురించి కేకలేసి చెప్తా ఉండేవాడు ఆ పాస్టర్ మోసెస్ యేసయ్య పక్కన కనబడతాడు అప్ప అప్పుడు వీరంతా చూసి యేసయ్య పక్కన మన మాస్టర్ గారు ఉన్నారు మన పాస్టర్ గారు ఉన్నారు అలాగా మనం అభిమానించే మన వాళ్ళు యేసయ్య పక్కన వాళ్ళని తీసుకుని మరీ వస్తూ ఉంటాడండి యేసయ్య ఎలా కనిపించి అగ్ని గోళం వచ్చేస్తుంది అంటారు కానీ అగ్ని గోళంలో యేసయ్య కనబడతాడు యేసయ్య పక్కన దైవజనులు యేసయ్య పక్కన అలాగే సంఘ విశ్వాసులు సంఘాన్ని తీసుకుని మరీ వస్తాడండి ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన సంఘంతో కూడా ఈ భూమి మీదకి ఆయన వస్తాడండి అలా భూమి మీదకి సంఘంతో కూడా వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది అదేనండి స్క్రీన్స్ లో చూస్తూ ఉంటారు ప్రతి నేత్ర ప్రపంచమంతా పన్నులు అన్ని పక్కన పెట్టేసి చావు బతుకుల సమస్య కదా అందరూ వాళ్ళ స్క్రీన్స్ ముందు కూర్చొని వాళ్ళు చూస్తూ ఉండగానే అలా ఆయన వచ్చి అలా వచ్చి అలా వచ్చి ఆయన పాదం ఒలివల కొనమేబడి లైవ్లో చూస్తూనే ఉంటారు ప్రపంచమంతా లైవ్లో చూస్తూనే ఉంటారు అది చూస్తూ ఉండగానే జరిగే ప్రక్రియ అండి ఇది అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ డైరెక్ట్గా చూసే వాళ్ళు ఎవరు అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి కొంత డైరెక్ట్గా సీన్ కనపడవచ్చు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు అంతా చూస్తారు అది స్క్రీన్స్లోనే డైరెక్ట్గా అది చూడాలంటే అది అక్కడే అంటే జాగ్రత్త గమనించండి ప్రపంచమంతా చూడబోతుంది రెండవ రాకడ అది శ్రమల 7 సంవత్సరాల శ్రమల కాలం తదుపరి ప్రపంచంలో అది జరగబోతుందండి అక్షరాల నేను చెప్పేదంతా జరగబోతున్న సంగతి చెప్తున్నా ఆ 7 సంవత్సరాల్లో మామూలుగా ఉండదండి పరిస్థితి కరువులు వస్తాయండి నీళ్లు లేని పరిస్థితులు వస్తాయండి తిండి లేని పరిస్థితులు వస్తాయండి అసలు భయంకరమైన పరిస్థితులకు చెప్పటానికి వీలు కానం భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడూ జరగని ఎప్పుడు జరగని సంగతులు చూస్తూ ఉంటారండి జనం కరోనా నాకు కాదు ఆదాము నుండి ఈ రోజు వరకు ఎవ్వడికి ఇలాంటి పరిస్థితి ఒక్కసారి ప్రపంచానికి వస్తుందని ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా ఫస్ట్ టైం కదా దేవుడి కరోనా చూపిస్తూ ఏం చెప్తున్నాడు చెప్పన అరే ఇది జస్ట్ శాంపుల్గా ఇలా జరగబోతుంది రానున్న దినాల్లో అది ఓ దేశంలో జరిగి ఇంకొక దేశంలో జరగదు అనేది లేదు ఇప్పుడు అమెరికాలో దెబ్బతిన్నారనుకోండి ఏదైనా జరిగి భారత వాళ్ళకి సహకారిగా ఇజ్రాయెల్ వాళ్ళకి సహకారిగా ఇంకా ఆ అమెరికాను అభిమానించే దేశాలు వాళ్ళకి సహకరిస్తారు అది ఇండియాలో జరిగిందనుకోండి అమెరికా ఇంకా కొన్ని దేశాలు మనకి సహకరిస్తారు ప్రపంచంలో ప్రతి దేశం మీద పడుతుంది అనుకోండి ఎవడు ఎవడికి సహకరించుకోలేని పరిస్థితి
ఇప్పుడు కరోనా ఎలాంటి పరిస్థితి అంటే ప్రపంచం అందరి మీద పడిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఎవరికి సహకరించుకోలేని పరిస్థితి. ఎవడి ఎవడి బాధలాడు ఉన్నాడండి, ఎవడ బాధల్లో ప్రతి దేశంలో. అసలు ముందే ఉన్నాడు, నేనున్నా నేనున్నా నేను కాపాడుతా అన్నాడు. అందరికన్నా ఎక్కువ అక్కడే చచ్చిపోతున్నాడు. ఇప్పుడు దాదాపు 11,12,000 మంది ఎఫెక్ట్ అయిపోయారండి అమెరికాలో. 60,000 మంది దాదాపు చచ్చిపోయారండి అమెరికాలో. ఎంత దుర్బలమైన, అందరికన్నా ఎక్కువ అక్కడే చచ్చిపోయారు, అందరికన్నా ఎక్కువ అక్కడే ఎఫెక్ట్ అయిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ రాబోతున్న దినాలకి సంకేతం. ఇదిగో రాబోతున్న దినాల్లో ప్రపంచం అంతా ఒక్కసారి ఎఫెక్ట్ అయితే అంటానికి ఇది ఒక నిదర్శనం, జస్ట్ శాంపుల్. కానీ దీనిలాంటివి భయంకరమైనవన్నీ. అగ్నికి అంధకాలు కురిస్తే ఒక్కసారి కురిస్తే అన్ని దేశాలు, ఐస్ బ్లాక్స్ పడతాయి ఒక్కసారి పడతాయి అన్ని చోట్ల, పిడుగులు పడతాయి ఒక్కసారి పడతాయి, నీళ్లు చేదైపోతాయి ఒక్కసారి ప్రపంచ దేశాల్లో, నీళ్లు చేదైపోతాయి సముద్రంలో, రక్తంగా సగం మారిపోతాయి అన్ని దేశాల్లో ఒకేసారి. ఇవన్నీ 7 ముద్రల విప్పినప్పుడు జరిగే సీన్స్, 7 బోర్ల ఊదేటప్పుడు జరిగే సీన్స్, 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించేటప్పుడు జరిగే సీన్స్, 7 శ్రమల కాలంలో ఈ 3 రకాలుగా జనాలు భయభ్రాంతులైపోతారు. అయితే వీటన్నిటిలో మిగిలిపోయిన ఉన్నారే సంఘస్థులు. ఏది సగం మంది ఇప్పుడు మనలో సగం మంది రిసీవ్ చేసుకున్నారు, సగం మంది ఎల్లవయ్యా చెప్పావు కానీ సంఘం ఎక్కడే ఉంటుంది అనుకుంటూ మీలో కొంతమంది అనుకుంటున్నారే ఉంటారు. ఎందుకంటే మీకు ఇష్టం కదండి, అవన్నీ చూస్తే కానీ మేము మారం అనుకుంటున్నారు కదా. మేము సంఘంతో పాటు ఎత్తబడిపోతాము, మేము అందరం అక్కడ ఉంటాం అంతఃపురంలో, మాతో పాటు ఆయన ఆనందిస్తారు, ఆయనతో పాటు మేము ఆనందిస్తాం. కిందున్న వాళ్ళందరినీ ఎర్రగా తీస్తున్నప్పుడు 7 శ్రమలలో అప్పుడు మేము అక్కడ నుండి అక్కడ ఆనందిస్తూ ఉంటాం. కానీ కింద మీరు అవి చూస్తూ ఉన్నారనుకోండి, అవి చూస్తూ అప్పుడు గ్యారంటీ మాకన్నీ ఎక్కువ భక్తి చేస్తారు, మాకన్నీ ఎక్కువ మారిపోతారు. ఆ రోజున భయం భయంగా భయం భయంగా ప్రతి క్షణం భయం భయంగా గడపాలి. ఆ భయంకరమైన పరిస్థితిని చూస్తూ అప్పుడు మారతారా? అమ్మో లేదండి లేదండి, చుట్టుంటే మాకు అర్థమైందండి ఇప్పుడు క్లారిటీ. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడా అది ఒక్కసారే జరుగుతుందని ఇప్పటి వరకు మేము ఫిక్స్ అయ్యాం. అందుకే ఏం తీసుకోవాలి అర్థం కాదు. 2 సార్లు జరిగిద్దా అంటే 7 శ్రమల తర్వాత అది బహిరంగ రాకడా, 7 శ్రమలకు ముందు అది రహస్య రాకడా. ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను.